హల్లెలూయా. ఒకసారి గట్టిగా చేతులు పైకి తలలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. రైట్. ఇక దేవుని యొక్క వాక్య భాగం ఇప్పుడు ఇప్పుడు వరకు కొన్ని విన్నారు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను కూడా మీతో వాక్యాన్ని పంచుకుంటాను. నేను మీతో మాట్లాడే ముందు ఒక్క మాట నేను మీతో మాట్లాడాలని ఒక ప్రశ్న, అంటే ఏడు మాటలు అమ్మాయి చెప్పింది కదా, నేను కూడా మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. అది ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను వాక్య భాగంలోకి వెళ్తాను. బయట ఉన్నటువంటి వాళ్ళు కనపడుతుందండి, బయట ఉన్నటువంటి వాళ్ళు కనపడుతుందా? రైట్. ప్రభు యేసు క్రీస్తుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించాను అన్న వాళ్ళు చేతులెత్తండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నేను సొంత రక్షకుడుగా అంగీకరించాను అన్నవాళ్ళు. అమ్మ మీరు చెయ్యత్తలేదంటే ఇంకా దేవుణ్ణి అంటే మీకు తెలుగులో చెప్పమంటారా? నేను చెప్పేది తెలియ కదా, అర్థమవుతుందా నా భాష? యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను అన్నవాళ్ళు చెయ్యత్తండి. అంటే మీరు ఇంకా అంగీకరించలేదమ్మా, అంగీకరించలేదా? రైట్. అంగీకరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంతకాలం అవుతుందమ్మా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించి? 10/11 అంటే 21 అయ్యిద్ది, కరెక్ట్ అది 10/11 గుర్తు లేదు. రైట్. అమ్మ మీరు మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు? అసలు యేసు ప్రభుని నమ్మారా, దేవుడిని అంగీకరించారా? ఎన్ని సంవత్సరాల క్రితం? అమ్మా అంటే నేను అందరిలాగా ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయి బ్యాచ్ని కాదు. ఆయన తెలుసు, మీ పాస్టర్ తెలుసు, 4 మాటలు చెప్పి వెళ్ళిపోయే రకాన్ని కాదు. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. యేసు ప్రభుని నువ్వు నమ్మేవా నమ్మలేదా? నమ్మేవు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఆ అమ్మాయి 10/11 అంది, కరెక్ట్గా చెప్పంటే తెలియదు అంది. ఇక దానికి పేసి లేని పని. నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది? అసలు నమ్మేవా? చెప్పు, ఎన్ని సంవత్సరాలు? 7. ఏం పేరమ్మా నీ పేరు? ఈ ఊరేనా, ఈ ఊరేనా? ఏం తెలుసమ్మా మీకు అందరికీ? ఏం మాటలు రావా? వత్తే రావా? మీకు తెలుసు కదా ఆమె సంగతి, వత్తే రావా? మరేంది అసలు మాట్లాడదే నావా? 7 సంవత్సరాలా 5 సంవత్సరాలా? 5.5 నెలల. ఓహో, అంటే నీ వయసుకి ఆ వయసు ఇచ్చావా? 7 తగాదాలు కూడా అట్టకపోతామ్మా. మీ ఇంట్లో మీ ఆయనతో మాట్లాడాలన్నా ఆమె వచ్చి మాట్లాడింది ఏంది? అది మీ పిల్లలు చెప్పాలన్నా పక్క వాళ్ళు వచ్చి చెబుతారు ఏంటి? నువ్వే చెప్తావు కదా. మరి 7, 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుందని చెప్పడానికి ఏమైంది? ఆమె చెప్పింది కదా ఆ మాట. ఓహో, మాస్క్ పెట్టుకున్నాను కదా అందుకని నీకు అర్థం కావట్లేదని ఇది ఒక అర్థం అయింది వారం కదా. సరే, ఇంతకీ మిమ్మల్ని అందరిని అడిగితే ఇదిగో ఈ మా అమ్మ ఉంది, లేకపోతే ఇదిగో ఏముంది, నేను అందరి దగ్గరికి వస్తా, ఏం కంగారు పడొద్దు, అందరి దగ్గరికి వస్తా. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళని మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని కనుక అడిగితే మీరేం చెప్తారంటే, ఒకళ్ళు ఇప్పుడు ఈమెమో 10 సంవత్సరాలు, ఆమెమో 5-6 నెలలు, ఇదిగో ఈ మామగారు చూస్తేనే ఒక 50 సంవత్సరాలు చెప్పింది, ఇది గామం చూస్తేనేమో 60 సంవత్సరాలు చెప్పింది. ఈ రకంగా ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది, అవునా కాదా? ఉంటుంది కదా. సరే, ప్రశ్న ఏంటంటే నేను నీ దగ్గరికి వస్తా. ఏంటండి నీ పేరు? విజయ. కెజియ, నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రశ్న బాగా అర్థం చేసుకు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక రోజు కాదు, ఒక రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు కదా. నేను ఒక రోజు అడగట్లేదు, ఒక రాత్రికి ఎన్ని గంటలు? 12 గంటలు. 12 గంటలు అంటే పగలు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కావచ్చు, లేకపోతే సాయంత్రం 6 గంటల నుంచి పగలు 6 గంటల వరకు కావచ్చు. ఒక 12 గంటలు అన్న ప్రార్థన చేసేవా? ఇప్పుడు ఆలోచిస్తుంది, చెప్పాలా వద్దని? లేదు కదా. నైట్ కాదు, నేను నా ప్రశ్న బాగా అర్థం, ఒక రాత్రి అంతా అంటే 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు, లేదా తెల్లారి పగలు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అదే కదా. ఒక రోజుకి 24 గంటలు కదా, దాన్ని ఆఫ్ చేస్తే ఎంత? 12 గంటలు కదా. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. నేను అడుగుతున్న ఒక రోజు కాదు, అర్థమవుతుందా? ఒక రోజు కాదు,
ఒక రాత్రి అంటే ఒక రోజులో సగం అంతేనా 12 గంటలు ప్రార్థన చేసావా చేయిల అంతేగా 12 గంటలు కూడా ఆ ప్రార్థన చేయిల అంటే యేసు ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు అంటే నిన్న అంటున్నా నువ్వు నా ఎదురుకున్నావు కాబట్టి రేపటి నుంచి అనగమలు కూర్చో 12 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఈవిడ ఒక్క రాత్రి కూడా దేవునితో గడపల పెళ్ళైందా మీ ఆయనతో గడిపే ఒక రాత్రి అంతా మీ పిల్లలతో గడిపే ఒక రాత్రి అంతా మీ నాన్నతో గడిపే ఒక రాత్రి అంతా మీ అమ్మతో గడిపుంటే ఒక రాత్రి అంతా మీ బంధువులతో గడిపుంటే ఒక రాత్రి అంతా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కార్యక్రమాలు జరుగుతాయి కదా అప్పుడు నిద్ర పోకుండా కూరగాయలకి లేకపోతే చేస్తారు కదా పనులు చేస్తారు కదా అప్పుడు ఒక రాత్రి అంతా మేలుకొని పనులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉండి ఉంటుందా లేదంటే నేను నమ్మను ఖచ్చితంగా ఉండి ఉంటుంది మీ జీవితాల్లో కదా ఒక పెళ్లికో ఒక ఫంక్షన్కో ఒక ప్రోగ్రాంకో మీ కుటుంబాల్లో ఏదేదో జరుగుతూ ఉంటే రాత్రులు 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 నిద్ర లేని రాత్రులు గడిపినటువంటి సందర్భాలు మీకు బోల్డన్ ఉన్నాయి కానీ ఒక రాత్రి మీరు ప్రార్థన చేశారా ఎంతమంది చేసి ఉన్నారు చేతులెత్తండి మరి ఇప్పుడు చేయలేదన్నా ఒక రాత్రి అంతా 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఆ దెబ్బ నాకు ఇక ఏం తీసేయి నేను గంట కూర్చున్నా 2 గంటలు కాదు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా ఒక్క రాత్రి అంతా అంటే 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు నేను 6 గంటలకు కూర్చున్నాను 3 గంటలకు లేచాను నేను 6 గంటలకు కూర్చున్నాను సీరియల్ వచ్చినప్పుడు లేచాను అంటే కుదరదు రాత్రి 6 గంటల మొదలుగుని తెల్లారి 6 గంటల వరకు మీరు ప్రార్థనలో ఉన్నారా లేదా yes or no అవునా కాదా గంట కూర్చున్నా 2 గంటలకు కూర్చున్నాను కాదు మళ్ళీ ఇక్కడ కొంతమందికి ఆన్సర్ ఏమ ఇస్తారంటే మా పాస్టర్ గారు ఆల్ నైట్ పేర్లు పెట్టారు చాలా ఆల్ నైట్ పేర్లు పెట్టారు అన్నప్పుడు రాత్రంతా ప్రార్థనలో గడిపిన బ్యాచ్లు కొంతమంది ఉంటారు ఎవరితో చర్చిలో ఉన్నటువంటి బ్యాచ్తో అంటే చర్చిలో ఉన్నటువంటి వాళ్ళకి పాస్టర్లు ఆల్ నైట్ పేర్లు పెడతారు కదా ఆల్ నైట్ పేర్లు పెట్టినప్పుడు మాత్రము వీళ్ళంటే గుంపులు ఉంటారు కదా చాలా మంది ఉంటారు కాబట్టి గుంపులు గుంపులు ఉంటారు కాబట్టి అక్కడ మీ అక్కడ రాత్రంతా ప్రార్థనలో గడిపిన సంఘటనలు ఉంటాయి లేదంటే ఎక్కడైనా మీటింగ్ జరుగుతాయి కదా ఆ మీటింగుల్లో రాత్రంతా గడిపేటువంటి సందర్భాలు ఉంటాయి అది కాదు నీవు ఒంటరిగా ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా లేదా అంటే ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఎవరు లేరు కదా ఎవరు లేరు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక్క రాత్రి కూడా ప్రార్థన చేయలేదు కాబట్టి మీరు ఒక్క రాత్రి కూడా ప్రార్థన చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పిన ఎక్కిద్ది ఎక్కిద్దా చెప్పాలా వద్దా చెప్ప ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నమ్మిందండి ఇవా 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు నమ్మి ఒక రాత్రి కూడా దేవుని సన్నిధికి సమయం ఇవ్వలేకపోయింది మీరు ఇచ్చారంటే ఎవరు మీరు చేతులు ఎత్తట్లేదు అంటే ఒక రాత్రి కూడా మీరు దేవునికి సమయం ఇవ్వకపోతే మీకు సమస్యలు ఉన్నాయా లేవా బాధలు ఉన్నాయా లేవా కష్టాలు ఉన్నాయా లేవా వేదనలు ఉన్నాయా లేవా ఇవన్నీ పోవాలంటే ఒక రాత్రి కూడా దేవునికి ఇవ్వకపోతే నువ్వు మరి ఇంకా దేవుడు ఎలాగ నీ సమస్య నుంచి విడుదల చేస్తాడు చేస్తాడా చేయడా ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది కదా మరి పొద్దాకలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు అప్పులు పోవట్లేదు మా భర్త మారు మనసు పొందట్లేదు మా కొడుకు మాటలేదు మా కుటుంబం పరిస్థితి ఎలాగా ఉందని అంటే ఆయన మాత్రం ఎంత పని ప్రార్థన చేస్తే అయ్యిద్దా అవుదా అయ్యిద్దా అవుదా దానికి రీజన్ ఎవరు చూసావా దానికి కూడా ఎంత గట్టిగా చెబుతుందో మనమే అంతేగా మనమే దేవుని స్తోత్రం హల్లెలూయా రైట్ ఇప్పుడు ఇక నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా అండి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను మీరు ఆన్సర్ ఇవ్వలేదు ఇంక ఇప్పటికన్నా సరే జీవితంలో ఈ భయంకరమైనటువంటి కరోనా దినాలలో ఎవడు ఉంటాడో తెలియదు ఎవడు పోతాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ మాట ఎందుకు చెప్పానంటే ఇక మీదన్నా ముందు రోజుల్లో ఒక రాత్రి అన్న దేవునితో గడిపి ఆ అనుభవం ఎలాగుంటుందో నేర్చుకోండి అనుభవం ఎలాగుంటుందో చూడండి ఒక రాత్రి అంతా భర్తతోనో భార్యతోనో కుటుంబంతోనో పిల్లలతోనో బంధువులతోనో రక్త సంబంధికులతోనో గడిపినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్తో గడిపిన సమయం చాలా ఉంది కానీ ఒక్క రాత్రి కూడా దేవునితో సహవాసం చేయలేకపోయానే ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్ గ్రంథంలో ఎవరైనా అలా చేశారండి అని అంటే యాకోబు రాత్రి అంతా దేవునితో పోరాడి గెలిచడం బైబిల్లో ఉందా లేదా ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో అదొకటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాత్రి దేవునితో గడిపితే ఆ అనుభవం ఎలాగుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో ఒకసారి తెలుసుకోవడం కోసం నేను ఈ ప్రశ్న మిమ్మల్ని వేయవలసి వచ్చింది సరే రైట్ ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్తున్నాను మీకు తెలిసినటువంటి మాటలే చెప్తాను నేను కొత్త ఏం చెప్పను మీలో బైబిల్ గ్రంథం చదివేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా బైబిల్ గ్రంథం చదివేటువంటి అలవాటు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి బైబుల్ చదువుతానని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి
ఇక మిగిలిన చదవరా రాకపోయి ఉండొచ్చు కానీ ఒక మాట చెప్తాను నేను మీకు అది చెప్తే మీకు అది తెలుసు అని చెప్తారు బైబిల్ గ్రంథములో 23వ కీర్తన ఎంత మందికి తెలుసు 23వ కీర్తన ఎంత మందికి తెలుసు అమ్మా అసలు ఆ బైబిల్ తీకొని చెప్తుంది అసలు ఆ బైబిలే తీల నువ్వు తీసిన ఆ బైబిల్ ఇటు ఇది ఒకసారి ఏమేం తీసిందో తెలుసా మార్కు సువార్త తీసి పెట్టుకోండి ఏమై ఏం తీసింది మార్కు సువార్త తీసి పెట్టుకుంది కదా కానీ ఆమె 23వ